తెలుగు తెలుగు సాహిత్య నందనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే అంశం వచ్చేసి కవి నాయని సూపారావు గారి సాహిత్యాన్ని సాహిత్య విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా వచ్చేసి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే నాయని సుబ్బారావు గారి పరిచయాన్ని గనక చూస్తే నాయని సుబ్బారావు గారి కూతురు పేరు వచ్చేసి వీరు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరణించడం జరిగింది వీరి కూతురు పేరు నాయని కృష్ణకుమారి వీరి బిరు బిరుదు వచ్చేసి సౌభద్రుడు అని చెప్పేసి బిరుదు ఎందుకంటే వీరు సౌభద్రుని ప్రణయాత్ర అని చెప్పేసి ఒక కావ్యాన్ని రాయడం జరిగింది వీరి రచనలు కనుక చూస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టు సౌభద్రుని ప్రణయాత్ర వేదనా వాసుదేవం ఫలశ్రుతి జన్మభూమి ఆ తర్వాత స్మృతి గీతాలు కనుక చూస్తే మాతృ స్మృతి రచనలు కనుక చూస్తే మాతృగీతాలు విషాద మోహనం ఈ రెండు రచనలు ఇంకా కార్టూన్ కవితలను కూడా రాయడం జరిగింది వీరి ఊహాప్రేయసి వచ్చేసి వత్సల వీరి ఊహాప్రేయసి వత్సల తర్వాత వీరి రచనలు ఇతివృత్తాన్ని కనుక చూస్తే సూక్ష్మంగా చూస్తే సౌభద్రుని ప్రణయాత్రలో స్వీయ స్వీయ ప్రణయ వృత్తం ఉంటుంది మాతృగీతాలు అనేది తల్లి మరణించినప్పుడు రాసినటువంటి స్మృతి గీతం స్మృతి గీతం గీతాన్ని వచ్చేసి ఇంగ్లీష్లో ఎలిచి అని చెప్పేసి అంటారు విషాద మోహనం వచ్చేసి కొడుకైనటువంటి మోహన్ మరణించినప్పుడు రాసినటువంటి స్మృతి గీతం జన్మభూమిలో వచ్చేసి జన్మభూమి ఇతడు పుట్టినటువంటి భూమి పొదిలిసీమ అక్కడే విశేషాలని చెప్పడం వేదనా వాసుదేవనం అనేది ఆధ్యాత్మిక చింతన రిటైర్డ్ అయిన తర్వాత రాసినటువంటి రచన కార్టూన్ కవితలు అనేది వ్యంగ్య కవిత ధోరణిలో సాగడం అనేది జరుగుతుంది ఇక నాయని సుబ్బారావు గారి గురించి డీటెయిల్గా చూసుకుంటే నాయని సుబ్బారావు గారి పరిచయాన్ని చూద్దాం వీళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నట్టు పొదలి అనే గ్రామం ఉన్నది ఆ ప్రకాశం జిల్లాలో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నాయని సుబ్బారావు గారు జన్మించడం జరిగింది తండ్రి కృష్ణారావు ఉద్యోగ ధర్మంతో ఎన్నో గ్రామాలు తిరిగినా చివరకు పొదిల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అలా పల్లెలోని ప్రకృతి సౌందర్యంతో ప్రవశించిపోవడం బాల్యం నుంచి సుబ్బారావుకు కనిపిస్తుంది నాయన సుబ్బారావు గారి తల్లి వైపు తండ్రి వైపు కూడా బంధువులంతా కూడా సాహిత్యాభిమానులే అందుచేత నాయన సుబ్బారావుకు రామాయణ భారత భాగవతాలు ఇవన్నీ కూడా తెలవడం అనేది జరిగింది అట్లాగే మేనమామ సాంగ్ సాంగీత్యంతో సాహిత్యం మీద ఆసక్తిని క ఆసక్తిని పెంపొందించుకున్నాడు ఒంగోలులో స్కూల్ విద్యార్థిగా బందర్లో నోబల్ కాలార్జీ కాలేజీ విద్యార్థిగా నాయని సుబ్బారావుకు ఆనాటి గొప్ప కవులు ఎందరో కూడా పరిచయం స్నేహం ఏర్పడడం జరిగాయి విశ్వనాథ సత్యనారాయణ రాయపూలు సుబ్బారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి మొదలైన వారితో స్నేహంతో సాహితీ సమితి ఇంట్లో సభ్యుడిగా మారడం జరిగింది నాయన సుబ్బారావు వీరే కాకుండా కాటూరి వెంకటేశ్వరరావు నాయని సుబ్బారావు వీళ్ళంతా కూడా కలిసి చదువుకోవడం జరిగింది గాంధీజీ ఇచ్చినటువంటి స్వాతంత్ర పిలుపు కోసం అని చెప్పేసి బియ్య పూర్తి చేయకుండానే ఇల్లు బియ్య పూర్తి చేయకుండానే ఇల్లు వదిలేసి బయటికి రావడం జరిగింది దీంట్లో అందరి అందరితోనూ ఇంట్లో వ్యతిరేకతకు కారణం కావడం జరిగింది నాయని సుబ్బారావు మీద దీనికి తోడు తన మేనమామ కూతురైనటువంటి వచ్చలను తను ప్రేమిస్తున్నప్పటికీ ఆ పిల్లను ఇవ్వడానికి మేనమామ వ్యతిరేక చూపడం జరిగింది ఆ పరిస్థితుల్లో బిఏ పూర్తి చేయడానికి బందర్ చేరాడు సుబ్బారావు వచ్చలపై విరహాన్ని అనుభవిస్తూ కాలం గడిపాడు చివరకు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాయని సుబ్బారావుకు వచ్చలతోనే వివాహం జరగడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే దువ్వూరి రామరెడ్డి విశ్వనాథ సత్యనారాయణ మొదలైన కవులు ఎందరో ఆ పెళ్లికి రావడం అలాగే పద్యాలు చదవడం కూడా జరిగింది బీసే బీఏ పాస్ అయ్యాక కొద్ది నెలలు ప్రొబేషనల్ పీరియడ్గా సబ్ రిజిస్ట్రార్గా పనిచేయడం జరిగింది కొద్ది నెలలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విజయవాడలో గుమస్తాగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఉపాధ్యాయుడిగా నరసరావుపేటలో చేరడం ఆ ఉద్యోగం సంతృప్తి చెందడంతో ఆనందాన్ని కలిగించడంతో ఆ ఉద్యోగంలో చివరి వరకు కొనసాగి పంతొమ్మిది వందల యాభై ఐదులో నర్సరావుపేట మున్సిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ కావడం జరిగింది నాయన సుబ్బారావు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు వీరి రచన సౌభద్రుని ప్రణయాత్ర అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ రచన విశేషాలను కనుక చూస్తే ఈ పట్టణంలో ఉన్నది చిత్రపటంలో సౌభద్రుని ప్రణయాత్ర ఆ రచనా విశేషాలను కనుక చూస్తే దీనిలో నాయకుడు వచ్చేసి సౌభద్రుడు సౌభద్రుడు అంటే సుభద్ర యొక్క కొడుకు అతడి పేరే అభిమన్యుడు నాయక పేరు వచ్చేసి వచ్చల అయితే వచ్చల బలరాముని కూతురు కూతురే కానీ ఈమె బలరాముని కూతురు అయినటువంటి శశిరేఖ కాదు ఈమె ఇంకొక కూతురు వచ్చల ఇతర ప్ర ఇతర కవుల ప్రేయసి వంటిది కాదు అంటే చాలామంది ఊహా ప్రేయసి ఊహల్లోనే ఉంటుంది కానీ నిజ జీవితంలోకి రాదు కానీ ఇక్కడ మాత్రం వచ్చేసి అయినటువంటి వచ్చల మొద మొట్టమొదట మేనత్త కూతురు ఆ తర్వాత ప్రేయసి తర్వాత ఇల్లాలుగా మారడం జరిగింది ఈ అచ్చమైనటువంటి భావకవి అయిన నాయని సుబ్బారావు సౌభద్రుని ప్రణయాత్ర ఆత్మాశ్రయ రీతిలో రాయడం అనేది జరిగింది సౌభద్రుని సౌభద్రుని ప్రణయాత్ర ఏ ఉద్యమానికి సంబంధించిందంటే భావకవిత్వానికి సంబంధించింది నాయని సుబ్బారావు భద్రుని ప్రణయాత్ర ఇది నాయని సుబ్బారావు స్వీయ ప్రణయ వృత్తాంతం ఇందులో ఉంది నవలల్లో నాయని ప్రేమగాథ కిరీటి శశిరేఖ రూపంలో దర్శనమిచ్చింది కిరీటి అంటే ఈ పాత్ర పేరు కిరీటి శశిరేఖ రూపంలో ఇవ్వడం జరిగింది దీంట్లో పాత్రలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు వచ్చల అట్లా ఆ తర్వాత సౌభద్రుడు రెండు పాత్రలు ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి సౌభద్రుని ప్రణయాత్ర ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉత్తమ ఆశ్ర ఆత్మాశ్రయం అంటే తనకు తాను చెప్పుకున్నది ఆ తన విషయము సొంత విషయంలాగా చెప్పడం జరిగింది నాయిక బలరాముడి కానీ శశిరేఖ మాత్రం కాదు ఆమె పేరు వచ్చల అని చెప్పేసి పెట్టడం జరిగింది జీవితానుభవాలని కవిత్వంగా మలిచారని రామమోహన్ రాయ్ కడియాల రామ్మోహన్ రాయ్ గారు అనడం జరిగింది వారు వివ ఆ విషయాన్ని వివరిస్తూ కడియాల రామ్మోహన్ రావు తన బిడ్డను వివాహం చేస్తానని చిన్ననాడు తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని కాదని పిల్లకు వేరే మేనల్లునికి ఇచ్చి సంబంధాలు చూడడం మొదలు పెడతారు సుబ్బారావు గారి మేనత్త తన ప్రియురాలు వచ్చలను దక్కించుకోవడానికి నాయని పొందిన వేదన్నే సౌభద్రుని ప్రణయాత్ర అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తర్వాత వివాహమైన తర్వాత వీరు వచ్చలను వివాహం చేసుకున్న తర్వాత ఫలశ్రుతి అని చెప్పేసి ఒక కావ్యం కూడా రాయడం జరిగింది సంతోషంతోని ఇక ఆ తర్వాత రచన నాయని సుబ్బారావు జన్మభూమి అని చెప్పేసి రచన ఉంది ఈ జన్మభూమి వచ్చేసి భారత స్వాతంత్రోద్యమంతో ప్రభావితుడై రాయడం జరిగింది దీంట్లో వచ్చేసి అవతార కథలు భక్తుల కథలు స్థల మహాలు మొదలైనవి ఇందులో భాగాలుగా ఉన్నాయి అంతేకాక ఈ జన్మభూమి రచన అనేది ఏ కోవకు చెందుతుందని ఆలోచన విమర్శకులు ఎటు తేల్చలేకపోయారు అంటే ఇది స్థల పురాణం అని చెప్పడానికి లేదు అట్లాయన వచ్చేసి ఒక భావ కవిత్వం అని చెప్పడానికి లేదు ఇంకా క్షేత్రమవచ్చు అని చెప్పడానికి లేదు ప్రబంధము అని చెప్పేసి పూర్తిగా చెప్పలేము అని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తానికి ఇది ప్రత్యేకమైనటువంటి రచనగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత భాగ్యనగర కోకిల అని చెప్పేసి మరొక రచన ఉన్నది నాయని సుబ్బారావు గారిది ఇందులో వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు మధ్య కాలంలో రాసినటువంటి కవితా కండికలు ఉన్నాయి దీంట్లో కండికలు కనుక చూస్తే భాగ్య భాగ్య కోకిల తోలు బొమ్మలాట గాంధీ సంస్కృతి రేడియో అవ్వ ఉచ్ఛిష్ట భారత జనవరి ఇరవై ఆరు డాగ్రాన్ గీత ఎర్ర గులాబీ నవకము ఇలాంటి కవితలన్నీ కూడా ఉండడం అనేవి జరిగింది మొత్తానికి ఇరవై ఐదు శీర్షికలతోని భాగ్యనగర కోకిల అని చెప్పేసి గ్రంథాన్ని రాయడం జరిగింది భాగ్యనగరంలో అంటే పట్టణంలో ఉండేటువంటి కోయిల వసంత ఋతువుల్లోనే మాత్రమే కాదు అన్ని ఋతువుల్లో కూడా కనిపిస్తుందని భాగ్యనగరం అనేది నిత్య వసంత శోభతో అలరారుతుంది అని చెప్పేసి హైదరాబాద్ పైన ఇరవై ఐదు శీర్షికలతోని భాగ్యనగర్ కోకిల అని చెప్పేసి నాయన సుబ్బారావు గారు రాయడం జరిగింది ఆ తర్వాత కోకిల కూత అలాగే కోకిల కూతకు పేద గొప్ప తే ధనిక అట్లాగనే వచ్చేసి ఎక్కువ తక్కువ ఇలాంటి భేదాలు ఏవి ఉండవు అని చెప్పేసి చమత్కరించడం జరిగింది నాయని సుబ్బారావు ఆ తర్వాత రచనలు వచ్చేసి మాతృగీతాలు విషాదమోహనం వేదన వాసుదేవం వీటిలో కొన్ని స్మృతి కవిత్వానికి చెందినవి వాటిని చూద్దాం వివరంగా మొట్టమొదట మాతృగీతాలు అనే రచన చూద్దాం నాయని సుబ్బారావు గారు తల్లి మరణించిన శోకంతోని మాతృగీతాలు అని రాయ రాయడం జరిగింది ఇక్కడ చూడండి మాతృగీతాలు నాయని సుబ్బారావు రాస్తే మాతృమందిరం వెంకట పార్వతీశ్వర కౌలు రాశారు అలాగే మాతృశతకం దువ్వూరి రామరెడ్డి గారు రాయడం జరిగింది ఈ అరవై మూడు గీతాలున్న ఈ స్మృతి కావ్యాన్ని మాతృ గీతాలను తన తల్లికి ఉదయమ్మ తల్లి పేరు ఉదయమ్మ తన తల్లికి అంకితం ఇచ్చి మాతృలను తీసుకున్నారు నాయని సుబ్బారావు ఆ తర్వాత వేదనా వాసు వేదనా మోహనము అని చెప్పేసి ఉన్నది ఈ వేదనా మోహనము అని చెప్పేస్తే తన కుమారుడైనటువంటి మోహన్ రావు ముప్పై మూడేళ్ల వయసులోనే చనిపోవడంతో ఆ దుఃఖ తీవ్రతతోని వచ్చేసి విషాద మోహనము అని చెప్పేసి ఒక స్మృతి కావ్యాన్ని రాయడం జరిగింది విషాద మోహనము అని చెప్పేసి ఈ రచన పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదలుపెట్టినా కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పూర్తి చేసిన పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో ముద్రితం కావడం జరిగింది అంటే ముద్రితం కావడానికి రెండు సంవత్సరాల కాలం పట్టింది మోహనం అనే రచన ఆ తర్వాత వేదనా వాసుదేవ అని చెప్పేసి మరొక రచన ఉన్నది ఈ వేదనా వాసుదేవన రచన వచ్చేసి ఉద్యోగ విరమానాంతరం ఉద్యోగాన్ని రిటైర్డ్ అయిన తర్వాత వచ్చేసి చేసినటువంటి రచన ఈ రచనలో జీవితానుభవాలు ఎన్నోటినో కలలా నీడలా కదులుతుంటే ఆ వేదనను తలుచుకొని ఆర్తిగా వాసుదేవుడికి అంటే భగవంతుడికి నివేదన చేసుకోవడం అనేది జరిగింది తన వేదనను తెలుపుకోవడం చేత వాసుదేవ తత్వాన్ని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే వేదన వాసుదేవం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇలా దీంట్లో వచ్చేసి సంసార సాగరాన్ని ఈదలేని మానవుడికి అడుగడున ఇక్కట్లే మాతృగీతాలు విషాద మోహనం రాసిన కవికి అధ్యయనంలో దేవదేవునికి ఆవేదన నివేదించుకోవడమే వేదనా వాసుదేవన్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వేదనా వాసుదేవన్లో మొత్తంగా నూట ఎనిమిది పద్యాలు ఉన్నాయి అయినా కానీ దీన్ని కావ్యం అని చెప్పేసి చెప్పలేం అలా అని శతకం మకుట నియమం లేదు కాబట్టి ఇది శతకం అని కూడా నిర్ధారించలేం మొత్తంగా వచ్చేసి పద్యకృతిగా మాత్రం ఇది చెప్పుకోవచ్చు వేదనా వాసుదేవాన్ని ఆ తర్వాత ఈ గ్రంథంలో పన్నెండు విభాగాలు ఉన్నాయి ఈ పన్నెండు విభాగాల్లో వాసుదేవ తత్వం అంతా కూడా ఉంది వాసుదేవుడు అంటే భగవంతుని తత్వం అంతాగా ఉన్నది ఈ రచనలో వచ్చేసి హరిహర ద్వైతాన్ని ప్రతిపాదించడం జరిగింది చూడండి తిక్కన హరిహర ద్వైతాన్ని ప్రతిపాదించడం జరిగాడు అంటే హరుడు అంటే శివుడు అట్లాగే హరి అంటే విష్ణువు ఇద్దరికీ మధ్య అభేదాన్ని కల్పించడం జరిగింది ఇట్లా హరిహర ద్వైతాన్ని గురించి ప్రస్తావిస్తూ దుర్మార్గులకు బోలాశంకరుడు శిష్టులకు పరీక్షలు పెట్టే కేశవుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇద్దరు ఇద్దరు అంటూ ఐరాల మూటలు రాలేయా అంటూ కోపంగా కవి అనడం జరిగింది ఆ తర్వాత వేదన వాసుదేవాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడంటే తనకిష్టమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామికి అంకితం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ రచన పూర్తి చేశాక పంతొమ్మిది వందల అరవై రెండులో ముద్రించడం జరిగింది ఇక నాయని సుబ్బారావు గారి ఇతర విశేషాలను కనుక మనం చూస్తే వీరి తీవ్రమైనటువంటి చిత్త క్షోభ నిదర్శన కావ్యాలు చేసి విషాదమోహనం మాతృగీతాలు ఆ తర్వాత వీటిని ప్రేయసి ఆరాధ్య దేవత ప్రియుడు భక్తుడు అనే తత్వం ఏ కవితా శాఖకులో చెందింది అని చెప్పేసి అడుగుతాడు ప్రేయసి ఆరాధ్య దేవత ప్రియుడు భక్తుడు అనే తత్వం వచ్చేసి భావకవిత్వంలో ఉంటుంది సౌభద్రుని ప్రణయాత్ర ఫలశ్రుతి మాతృగీతాలు ఈ మూడు కూడా వీరు రచించినటువంటి ఈ మూడు రచనలు కూడా భావకవిత్వానికి చెందినవి సౌభద్రుని ప్రణయాత్ర ఫలశ్రుతి మాతృగీతాలు వీరి కుమార్తెనే నాయిని కృష్ణకుమారి గారు ఈ నాయని కృష్ణకుమారి గారు వచ్చేసి అగ్నిపుత్రి అని చెప్పేసి ఒక రచన చేయడం జరిగింది ఈ అగ్నిపుత్రి అనే రచనను తన తండ్రి గారికి అంకితం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత చివరి ప్రశ్న వచ్చేసి నాయని సుబ్బారావు గారి పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే హనుమండ్ల భూమయ్య గారు పరిశోధన చేయడం జరిగింది హనుమండ్ల భూమయ్య ఇక చివరిగా వీరిపై వచ్చిన పుస్తకాల ముఖ చిత్రాల కనుక చూద్దాం నాయని సుబ్బారావు సాహిత్యం సాహితీ జీవితం వ్యక్తిత్వం అని చెప్పేసి అఖిరాజు రమాపతిరావు గారు ఒక పుస్తకాన్ని వెలువరించడం జరిగింది నాయని సుబ్బారావు సాహితీ జీవితం వ్యక్తిత్వం ఆ తర్వాత హనుమండ్ల భూమయ్య గారు పరిశోధన చేశారు నాయని సుబ్బారావు గారి పైన అట్లాగే ప్రత్యేక సంచికలు కూడా వెలువడడం జరిగింది ఇది సౌభద్రుని ప్రణయాత్ర భాగ్యనగర్ కోకిల ఆ తర్వాత కుమారి వచ్చేసి సౌభద్ర భద్ర రూపము అని చెప్పేసి తన తండ్రి గారిపైన ఒక పుస్తకాన్ని తేవడం జరిగింది సౌభద్ర భద్ర రూపము అని చెప్పేసి విషాద విషాదమోహనం మాతృగీతాలు వేదనా వాసుదేవం నాయన సుబ్బారావు రచనలు ఇది అండి నాయని సుబ్బారావుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశేష అంశాలు మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ చేయి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు స్వస్తి